అండ్ మీరు ఇందాక అన్నారు ఎంఐఎం సీటు అసలు దీన్ని కౌంట్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఇది చేస్తారు. కానీ కానీ యాక్చువల్లీ బీజేపీ కాన్సల్టేషన్ అంతా ఈసారి, మరి మీరు చెప్పిన ఈక్వేషన్స్లో మరి మీ రిపోర్ట్లో ఏమొచ్చిందో కానీ, కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసదుద్దీన్ కొట్టాలి అని, ఓడించాలి అని, ఓడించాలి అని. ఎందుకంటే మాధవీలత లాంటి వాళ్ళని దింపటం, సో ఆవిడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, సో డైలీ యాక్టివిటీ కూడా చూస్తున్నాం కదా. మీకు ఇంతకుముందు ఏ పార్లమెంటు పరిధులు, ప్రజెంట్ కూడా యాక్చువల్లీ తెలంగాణలో జరుగుతున్న అన్ని పార్లమెంటు పరిధులు ఏ బీజేపీ అభ్యర్థి కూడా చేయనన్ని యాక్టివిటీస్, ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు కావచ్చు, అది కొన్ని చోట్ల అతి కావచ్చు, కొన్ని చోట్ల వికటించే కార్యక్రమాలు, ఏది చేసినా మాధవీలత చాలా బాగా చొరవగా హిందూ ఓట్ల మొత్తం వెళ్తున్నారు, ముందు ముందు ఓట్ల దగ్గర, ఓటర్ల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. సో ఈ ఈక్వేషన్స్లో అసదుద్దీన్ ఓవైసీని ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిస్తామని బీజేపీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సార్ మీరేమో అసలు అవకాశమే లేదు ఎంఐఎంఏ గెలుస్తున్నారు. మీరు ఒక వర్డ్ వాడిందండి అతిగా, ఎప్పుడు ప్రచారాన్ని డెవలప్మెంట్తో స్ట్రాటజీతో పోవాలి, అతి చేయకూడదు. అతి ప్రచారం ఎప్పుడు కానీ సోషల్ మీడియాలో అనుకుంటాం కదా, చాలామంది మేము చూస్తాం కదా వీడియోలు సాంగ్స్ పెడతారు, అవి మనం అనుకుంటాం కదా కొన్ని రోజుల తర్వాత అవి ఎబ్బట్టు అయితే మాధవీలత ఫ్యాక్టరీ ఏది వర్కౌట్ కాదు, వర్కౌట్ అవుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది. ఆయనకి ఇది వరకు 2 లక్షలు 3 లక్షల మెజారిటీని మాత్రం తగ్గేయగలుగుతుంది, నేను ఒప్పుకుంటాను. ఆవిడ బాణాలు వేస్తుంది, పాటలు పాడుతుంది, పద్యాలు పాడుతుంది. మీరు మీరు పాదబస్సులో ఉంటారు, మన ఇద్దరం కలిసి ఉన్నాం, నువ్వు వచ్చి బాణం వేసిపోయినావు, నువ్వు రోజు తెల్లారు ఉండవు కదా, అంతే కదా. మనము అలాంటివి నువ్వు ఏం చేస్తావు, పాత బస్తీని ఏం చేస్తావు చెప్పు, దట్ ఈస్ యాక్సెప్టబుల్. టోటల్గా అయితే హైదరాబాద్ సీటు బీజేపీకి ఛాన్సే లేదు, అసలు అవకాశం కూడా లేదు మీ మీ సర్వేలో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.